ఇక్కడి వెళ్ళేటప్పుడు గొప్పగా చెప్పాడు 300 కంపెనీల సీఓల్ని కలవడానికి వెళ్తున్నామని మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు అవినీతి గురించి తెలుసుకొని 200 కంపెనీల సీఓలు ఆయనకి కలవడానికి కూడా భయపడి పారిపోయారు అంటే ఈ రాష్ట్రాన్ని అవినీతిలో చంద్రబాబు నాయుడు నెంబర్ 1 గా నిలిపిన విషయం కూడా వాళ్ళకి తెలిసిపోయింది అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం జగన్ గారు మగాడిలాగా ప్రశ్నని వెంటబెట్టుకొని వెళ్లి ఈ రాష్ట్ర ప్రజల గురించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ గురించి ఈ రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి మోడీతో డిస్కస్ చేసి ఆయనకి ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా మీడియా ముందు పెట్టడం అక్కడ ఏం మాట్లాడారో కూడా స్పష్టంగా చెప్పారు కానీ మీరు ఎవ్వరూ కూడా లేకుండా ఒక్కడే ముఖ్యమంత్రి 6 గంటలు అబ్స్కాండెడ్ అయ్యాడు అంటే ఆయనకి ఎంత భయం పట్టుకుందో మీరు ఆలోచించాలి అండ్ ఈ రోజు ఇవన్నీ డైవర్ట్ చేయడానికి మీరు చూస్తే వాకట్ నారాయణ రెడ్డి గారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాం అంటున్నారు నిజంగా పిచ్చి రెడ్డి కాబట్టే ఆయన సస్పెండ్ చేశారు మరి ఆయన ఎమ్మెల్సీ పదవిని ఎందుకు రద్దు చేయలేదని నేను అడుగుతున్నాను ఈ రోజు పిచ్చి రెడ్డిని సస్పెండ్ చేయడం చేతనవుతుంది కానీ సుజనా చౌదరిని అలాగే గంటా శ్రీనివాస్ గారిని ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదని నేను అడుగుతున్నాను ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి నుంచి కింద వరకు అందరూ దేశంలో నుంచి రాష్ట్రం వరకు అన్ని బ్యాంకుల్ని కొల్లగొట్టుకొని దాచుకుంటున్నారు కాబట్టి ఈ రోజు మీ యొక్క కొడుకైన లోకేష్ కి 5 నెలల్లో 22 రెట్లు ఆస్తులు పెరిగాయి అంటే ఎంతెంత వాటాలు వసూలు చేస్తున్నారో అవి కూడా బయట పెట్టాలి।